నెల్లూరు జిల్లా నవ నిర్మాణ సేనా సేవ సంస్థ సంయుక్త కన్వీనర్ పండి రఘురం ఆధ్వర్యంలో సుజాత క్యాటరింగ్ సహాయంతో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎస్కే జాయిత్, ఉప్పాల నాగేంద్ర, తోటి విజయశంకర్, కాసిం, మల్లి, బాబు తదితరులు పాల్గొన్నారు. కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బీసీ సంక్షేమ సంఘం తరఫున రఘురామ్ గారు, అలాగే మిగతా నవ నిర్మాణ సేన అని స్థాపించి పేదలైనటువంటి గిరిజనులకి, అలాగే రోడ్డు పక్కన ఉండే వాళ్ళకి అందరికి కూడా ఈ లాక్డౌన్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా అందరికి కూడా ఈ కోవూరు గుమ్మల దిబ్బకు పోయే రోడ్డు పక్కన ఉండే గిరిజనులందరికి కూడా భోజన పంపకం కూడా జరిగింది. వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషకరమైన విషయం. వీళ్ళు ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ కరోనా వైరస్ గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు. అలా వస్తే దీనివల్ల చాలామంది అనవసరంగా ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడ మన దగ్గర అంత జాగ్రత్త పడే, ఒక్కసారి వచ్చిన తర్వాత దీన్ని కంట్రోల్ చేయటం అంటే మన వల్ల కాదు. రాకుండా ఉండేందుకే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. అందరూ కూడా ఈ కరోనా గురించి అవగాహన తెచ్చుకొని ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, ఈ లాక్డౌన్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్క రోజు మేము క్రమం తప్పకుండా ఆర్ఆర్ క్యాటరింగ్ నెల్లూరు, సుజాతమ్మ క్యాటరింగ్ నెల్లూరు, తర్వాత ద్వారకా క్యాటరింగ్ ఇక్కడ కోవూరులో వారి సహాయ సహకారాలతో మేము అందరం కూడా చేస్తున్నాము. ఈ మీడియా మిత్రులకి, తర్వాత ఈ ప్రభుత్వ పోలీస్ యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాతో సహకరించిన మా సభ్యులకు అందరూ కూడా ఈ ప్రాణాలకు తెగించి బయటకు వచ్చిన వీళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.